அஸ்மதுகுருசமாரம்பான் டீகாகிருத்வாதமத்யகாம் ஸ்ரீமதாச்சாரிபரியந்தாம் வந்தே குரு பரம்பராம் ஸ்ரீ சத்யாத்மதீர்த்தகுருப்பியோ நம நிம்பகிரி லக்ஷ்மீ நரசிம்மஸ்வாமி தேவதாபியோ நம ஸ்ரீ மகாகாலி மகாலட்சுமி மகாசரஸ்வதேவதா சம்பூர்ண அனுகிரகம் துவாரா பீம்கல் மண்டலம்லோ கீர்வாணி மா பீம்கல் மண்டலானிக்கு சம்பந்தினட்டுவண்டி கீர்வாணி உற்சவ கமிட்டி வீரந்தரூ கூட ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఇప్పుడు మన దగ్గర నడుస్తున్నటువంటి సేవ 28వ సంవత్సరము. ప్రతిరోజు అమ్మవారికి షోడశోపచార పూజ, సాయంకాల ఉపచార పూజలు, హారతులు, నివేదనలు, శుక్రవారము మహాభిషేకము, ప్రతిరోజు అమ్మవారికి నిత్య కైంకర్యాలన్నీ కూడా ఎంతో భక్తిపూర్వకంగా ఇక్కడ జరుపుతున్నాము. ఆర్యవైశ్య సంఘం ఈ ఏదైతే దేవీ నవరాత్రిని పురస్కరించుకొని ఈ 9 రోజులు చాలా బ్రహ్మాండమైనటువంటి మంచి భగవంత్ తల్లి యొక్క సాంగత్యం లోపల ఈ ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం. ఇది మాకైతే చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ నవరాత్రుల్లో 9 రోజులు 9 రకాల అలంకారం చేసి అమ్మవారి యొక్క దీవెనలను మేము పొందుతూ మా యొక్క సంఘ సభ్యులందరం కూడా ఇక్కడికి రావడం, సాయంత్రం మా ఆడపడుచులందరూ కూడా ఇక్కడనే బతుకమ్మ ఆడడం, అలాగే ఏదైతే మా సంఘం లోపల ఉన్నటువంటి సభ్యులందరం కూడా ఈ యొక్క మందిరాన్ని ఈ మధ్యనే నిర్మాణం చేసుకొని ఈ సంవత్సరమే మొదటిసారి ఈ నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటున్నాం. నిజంగా ఆ తల్లి అనుగ్రహం మాకెంతో ఉన్నది. ఈ సంవత్సరం మేము ఏదైతే పారాయణం, అమ్మవారి 13 అధ్యాయాలు పారాయణం, ప్రతిరోజు శతచండీ పారాయణం, ప్రతిరోజు కూడా 13 అధ్యాయాలు పూర్తిగా 750 శ్లోకాల్ని 2 సార్లు కూడా సంపూర్ణంగా చేపిస్తూ ఆ అమ్మ కృపా కటాక్షం మా యొక్క సంఘంకే కాకుండా ఈ గ్రామమందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు అన్నీ కూడా శుభ సంతోషాలు కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. మనకి ఇక్కడ ప్రప్రథమంగా ఈ దేవాలయం నూతనంగా నిర్మించబడ్డది 3 నెలలు అవుతుంది. వాళ్ళు వాసవి సంఘ సభ్యులంతా కూడా కలిసి ఇట్లా శరన్వరాత్రి ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. దాని ప్రకారంగా ఇవాళ 3వ రోజు అన్నపూర్ణ అలంకరణతో పొద్దున ఉదయం పంచోపనిషత్తుతో అభిషేకం జరిగింది.
అదేవిధంగా చండీపారాయణం అంటే ఈ సప్తశతి పఠనం జరిగింది, మంగళారతి మంత్ర పుష్పం ఇదే జరిగింది. నిజంగా ఆ బుద్ధి అమ్మవారు ఆ భక్తులు కల్పించినందుకే ఇంత మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాం. ఈ విధంగానే ఈ 9 రోజులుగా దిగ్గజంగా జరగాలని, ఆ మాత యొక్క కరుణ అందరి మీద, భీమగల్ గ్రామవాసులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా దిగ్గజంగా చేయాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం.